మ్యాచ్ ఫిక్సింగ్ తో గెలిచేందుకు మోదీ కుట్ర. ఎన్డీఏకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. దీన్ని అడ్డుకోవడానికి అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రాహుల్ గాంధీ పిలుపు. ఇండియా కూటమి సభకు హాజరైన అగ్రనాయకులు ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికపై కేజ్రీవాల్, సతీమణి, సునీత, ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, భగవంత్ మాన్ పంజాబ్ సీఎం, ఫరూక్ అబ్దుల్లా వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఒకవేళ వారు చెబుతున్నట్టుగా 400 సీట్లు గెలుచుకుంటే రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఖాయమని హెచ్చరించారు. అదే జరిగితే పేదల హక్కులు, అధికారాలు, రిజర్వేషన్లు పోవడం తథ్యమన్నారు. ఆ తర్వాత ఈ దేశం కూడా చీలికలు పేలికలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల దేశ ప్రజలు వచ్చే ఎన్నికలను కేవలం ఓటు కోసం జరిగే ఎన్నికల్లా భావించకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే మహత్తర కార్యంగా భావించి ఓటేయాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులను వ్యతిరేకిస్తూ ఆదివారం ఇక్కడి రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన ముందిప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఎంపైర్లను నరేంద్ర మోదీయే ఎంపిక చేశారు. అంటే ఎన్నికల కమిషనర్లను ఆయనే ఎంపిక చేశాడు. మ్యాచ్ ప్రారంభం కాకముందే మా టీంలోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్ట్ చేసి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరిని? హేమంత్ సోరెన్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సామాజిక మాధ్యమాలు, సాధారణ మీడియా పైన ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేసినప్పటికీ వాళ్ళు 180 సీట్లు దాటే పరిస్థితి లేదు. అందుకే ఎన్నికల మధ్యలో అతిపెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలన్నీ బంద్ చేశారు. మరోవైపు నేతలను భయపెడుతున్నారు, డబ్బులిచ్చి ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. నరేంద్ర మోదీ, దేశంలోని 3-4 ధనవంతులు కలిసి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చడమే. ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం రాజ్యాంగాన్ని రక్షించడానికి చేస్తున్నదే. రాజ్యాంగం పోతే పేదల హక్కులు, రిజర్వేషన్లు పోతాయి. ప్రస్తుతం దేశంలో 400 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం తాండవిస్తోంది. కులగణన, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఉద్యోగాల కల్పన అంశాలు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్యలు. ఒకవేళ మీరు ధైర్యంగా ఓటేయకపోతే వారి మ్యాచ్ ఫిక్సింగ్ కుట్ర అమలైపోతుంది. ఎప్పుడైతే అది సాకారమవుతుందో ఆ వెంటనే రాజ్యాంగం ఖతమైపోతుంది. కేవలం ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు హేమంత్ సోరెన్ కేజ్రీవాల్ ను జైలు పాలు చేసి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేశారు. మా బ్యాంకు ఖాతాలను కూడా 6 నెలల ముందు ఎన్నికలైన తర్వాత బంద్ చేసి ఉండొచ్చు. కానీ ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోరాడకూడదన్న లక్ష్యంతో ఈ పనులన్నీ ఎన్నికల సమయంలోనే చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాజ్యాంగాన్ని రద్దు చేసి అధికారంలో ఉండడానికి ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఓటు కోసం జరిగేవి కాదు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, పేదలు, రైతుల బడుగు వర్గాల హక్కులను రక్షించే ఎన్నికలు అన్న మాటను అందరూ గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సో ఇట్లా వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఇండియా కూటమి తరఫున 5 డిమాండ్లు చేస్తున్నాం. ప్రియాంక గాంధీ, కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా. సునీత, కేజ్రీవాల్ ప్రతి వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. మల్లికార్జున ఖర్గే. సో ఇట్లా వీళ్ళ మీటింగ్ నిన్న జరిగింది. ఏదేమైనా దేశంలో బీజేపీ గెలుస్తుందా, ఎన్డీఏ కూటమా, లేదు బీజేపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమా అన్న చర్చ నడుస్తున్నది. పోటీ అయితే రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. వన్ సైడెడ్గా 400, 450, 350 ఆ పైన ఈ సీట్లు అన్నది కొంత ఇప్పుడు చర్చకు దారితీసింది. ఒక నెల ముందున్న వాతావరణం ఒకలాగుండే, ఇప్పుడు వాతావరణం ఇంకొకలాగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఫైట్ కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని రాష్ట్రాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనా ఇండియా కూటమిలో పొత్తులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తుండడం దానికి లాభిస్తున్న అంశంగా మనం పరిగణించాలి. ఎంత మనం ఇండియా కూటమి గురించి మాట్లాడుకున్నా, వాళ్ళు ఎంత పొత్తుల గురించి మాట్లాడుకున్నా, వీళ్ళ బలహీనత కూడా మోదీకి కొంత బలంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. రకరకాల అంశాలు అండ్ దట్టు వాళ్ళకి రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని వాళ్ళు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినారు. రెండోది, ఇంకా మూడోసారి మోదీ రావాలి అని అనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉన్నది ఇంకా దేశంలో. అది మనం కాదనలేం. మోదీ వేవ్ లేదా అంటే ఇంకా వేవ్ కనబడతా ఉన్నది. ఇవన్నీ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. సో వాళ్ళు ఎంత వేవ్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఇటువైపు కూడా అంతే బలంగా ప్రతిపక్షాలు తమ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయడం కావచ్చు, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంశం, ఇవన్నీ కొంత బీజేపీకి నెగిటివ్గా మారుతున్నాయి. అండ్ వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఆయన్ని అరెస్ట్ చేయడం, ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మన దగ్గర పెద్దగా లేకపోయినా మిగతా నార్త్ స్టేట్స్లో అక్కడిక్కడ
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశము అంత పాజిటివ్గా ఏమి మోదీ కనబడతలేదు. సో ఇవన్నీ అంశాలు పోటీని మరింత రసవత్తరంగా మారుస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఈ 350 400 అన్నది జరగకపోవచ్చు, అది చూడాలి మరి జనాలు ఎట్లా ఓట్లు వేస్తారు ఏంటి అన్నది. కానీ సైలెంట్ ఓటింగ్ కనుక ప్రజలు వేస్తే ఏదైనా జరగవచ్చు.